ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు కాబట్టి ఈ స్వీట్స్ తినగానే మత్తుగా అనిపించి ఇద్దరు పడుకుండిపోతారు. అమ్మయ్యా, వామ్మో, నువ్వు మామూలు మనిషివి కాదు సంధ్య. వాళ్ల ఫస్ట్ నైట్ ఆపడానికి నువ్వు ఇలా ఏర్పాటు చేసావా? అంతేగా, పదవ దిన ఎవరికీ అనుమానం రాకుండా ఈ స్వీట్ డబ్బాని అక్కడ పెట్టేద్దాం. సరే సంధ్య. దీపా, ఇంకేమైనా తీసుకురావాలా? ఏం అక్కర్లేదు నవీన్, అన్నీ ఉన్నాయి. నవీన్ బాబు, అక్షయ్ బాబుని మీరింకా రెడీ చేయలేదా? వాడిదేముంది, పట్టు పంచ షట్టే కదా, బెడ్నే వేయించి తీసుకొస్తాను. బంగారం, ఎంత బాగున్నావు. అక్షయ్, నీకోసం వస్తున్నానరా, నువ్వు కూడా స్ట్రాంగ్ డే కంటే అందంగా రెడీ అవ్వాలి పద. ఎంత రెడీ అయినా నా బంగారం కంటే అందంగా నేను ఉండలేను. చూస్తుంటే నా దిష్ట తగిలేలా ఉంది. శ్రావణికి మేము దిష్టి తీస్తాం, కానీ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అక్షయ్. లేదు దీపా, నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఈ టైంలో ఎక్కడికి రా? మన కంపెనీ ఆడిటర్ గోవర్ధన్ గారు జైపూర్ వెళ్తున్నారు. ఆయన వెంటనే కలిసి కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడి గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఫైల్ మీద సైన్ చేయించి తీసుకురావాలి. అక్షయ్, ఈరోజు నీ ఫస్ట్ నైట్ రా, ఈ టైంలో నువ్వు వెళ్ళడం ఏంటి? ఆ ఫైల్ ఎవరు నేను వెళ్తాను. వద్దురా, పిన్ని మరీ మరీ చెప్పింది గోవర్ధన్ గారిని నన్నే కలవమని. అది కాదు అక్షయ్, పిన్ని నాకంతా చెప్పిందిరా. ఈ టైంలో నన్ను బయటికి పంపించడం పిన్నికి కూడా ఇష్టం లేదు. కానీ ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్, నువ్వేం కంగారు పడకు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. శ్రీవారు, ఇప్పుడు బయటికి వెళ్ళడం తప్పదా? తప్పదు బంగారం, ఎంత ఇంపార్టెంట్ కాకపోతే పిన్ని నన్ను పంపిస్తుంది చెప్పు, నేను వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళి రండి శ్రీవారు. అలాగే బంగారం. నవీన్, ఇంద్రాణి అత్తయ్య కావాలని అక్షయ్ని బయటికి పంపించారని నాకు అనిపిస్తుంది. అవును దీపమ్మా, శోభనం ఏర్పాట్లు జరగడం ఆమెకి ఇష్టం లేదు కదా, అందుకే ఇలా చేస్తుంది. దీపా, మన కంపెనీకి జైపూర్లో ఉన్న కంపెనీకి పెద్ద డీల్ జరుగుతుందని తెలుసు కదా, ఆ ప్రాజెక్ట్ పని మీదే అక్షయ్ వెళ్ళాడు. కానీ ఇంద్రాణి అత్తయ్య పట్టుబట్టి మరీ అక్షయ్ని పంపించిందంటే ఫస్ట్ నైట్ జరగకూడదనే అత్తయ్య ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు. ఏదో ఒకటి చేసి అక్షయ్ బాబుని ఆపాలి. సాంబవి, ఏంటో ఇది? మీరు గదిలోనే ఉన్నారా? లేకుండా ఎక్కడికి పోతాను, కానీ ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటిది? కనిపించట్లేదా? స్టీల్ డబ్బా. అదే, కిచెన్ లో ఉండాల్సిన డబ్బా, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పవే శాంభవి. అది అది నువ్వు నిజం చెప్పడానికి నాంచుతున్నావంటేనే అర్థమవుతోంది. మళ్ళీ మీరు ఏం చేయబోతున్నారు? ముందు చెప్పు. చెప్పవే. అబ్బా చెప్తానండి, కానీ మీరు ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోవాలి, ఎవరితోనూ చెప్పకూడదు. సరే చెప్పు.
నేనెందుకు ఈ డబ్బా తీసుకొచ్చాను? ఇప్పుడైనా మీకు అర్థమైందా? శాంభవి, మీరు తప్పు చేస్తున్నారే. అక్షయ్ శ్రావణి ఒక్కటవ్వకూడదని ఇంత కుట్ర చేస్తారా? ఇదిగో, మీకెంత చెప్పినా అర్థం కాదు. అన్నయ్య శ్రావణి ఒక్కటయ్యారంటే ఆస్తిలో మనకి చిల్లి గవ్వ కూడా దక్కదు. అందుకే నేను సంధ్య కలిసి ఈ ప్లాన్ వేశాం. కానీ ఈ విషయంలో మీరు తలదూర్చి చెడగొట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. జాగ్రత్త, చెడగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను. జాగ్రత్త. శ్రావణి, అక్షయ్ మీకేం అన్యాయం చేశారనే ఇలా చేస్తున్నారు? నేను మీరు అనుకున్నది జరగనివ్వను. అక్షయ్ శ్రావణి ఒక్కటవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అక్షయ్ శ్రావణిలా ఫస్ట్ నైట్ చెడగొట్టాలని చూస్తారా? నేనుండగా అది జరగనివ్వను. మత్తు మందు కలిపిన స్వీట్స్ని తీసుకెళ్ళి దూరంగా పడేస్తాను. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం లేదు శాంభవి, నా ప్లాన్ గురించి మీతో చెప్పాను చూడండి. నాకు బుద్ధి లేదు. మీరు మత్తు మందు కలిపిన స్వీట్స్ డబ్బా తీసుకోవడం నా కళ్ళారా చూశాను. లేదు శాంభవి, నేనే డబ్బా తీసుకోలేదే. ఇదిగో, మర్యాదగా ఆ డబ్బా నాకివ్వండి. నేనివ్వను. మీరు చేస్తుంది తప్పు. ఇవ్వమన్నాను కదా, ఇవ్వు. నేనివ్వనే. ఇవ్వమని చెప్పాను కదా, ఇవ్వండి. ఇవ్వనే. ఇవ్వండి. హే, ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. కావాలంటే మీకు బోల్డన్ని స్వీట్స్ చేసి పెడతాను. ఈ డబ్బా ఇవ్వండి, లేదంటే ఆ సంధ్య నన్ను చంపేస్తుంది. ఇవ్వండి, ఇవ్వండి. అరే, ఇవ్వండి, ఇవ్వండి. అబ్బా, ఇదిగో మీ వెంట పరిగెత్తడం నా వల్ల కాదు. ఆ డబ్బా ఇవ్వండి. ఓకే శాంభవి, నిన్ను ఇబ్బంది పెట్టను, డబ్బా ఇచ్చేస్తానే. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. అమ్మా, చూసావా శాంభవి, నేను మాట తప్పలేదు. ఇంకోసారి ఆ సంధ్యతో చేతులు కలిపి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. వెళ్ళి ఆ సంధ్యకు చెప్పు మీ ప్లాన్ చెడగొట్టు.